వెల్కమ్ టు ఏ టు జెడ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. మన శరీరము తరచూ అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ అనారోగ్యం పాలవుతూ ఉంటుంది. అందుకు కారణం బాడీలో ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెన్సీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోవటమే ఇందుకు ప్రధానమైన కారణము. మనం తీసుకునే ఆహార అలవాట్లలో మార్పుల వలన మనకు ప్రోటీన్లతో కూడిన శక్తివంతమైన ఆహారం అందడం లేదు. పాత రోజుల మాదిరిగా కాకుండా నేటి రోజులలో ఆహార అలవాట్లలో భారీగా మార్పులు వచ్చాయి. ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, బిర్యానీ వంటి అనారోగ్యకరమైన ఆహారం మనం తీసుకోవటం వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతున్నది. మనం రెగ్యులర్గా తీసుకునే ఆహార పదార్థాల ద్వారా, మనం తినే పండ్ల ద్వారా, పండ్ల యొక్క జ్యూసుల ద్వారా, వెజిటబుల్స్ ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చును. అవి ఏమిటి, రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి, ఏ పండ్లను ఎక్కువగా తినాలి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఏ టు జెడ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ను నొక్కండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, వేసవికాలంలో లభించే పండు వాటర్ మిలన్. వాటర్ మిలన్లో ఉండే ఎర్రని గుజ్జు, ఈ ఎర్రని గుజ్జులో గ్లూటోథైమాన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఈ వాటర్ మిలన్లో లభిస్తుంది. గ్లూటోథైమాన్ అనేది మన బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచి దగ్గు జలుబు బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. ఈ గ్లూటామిన్ అనేది క్యాబేజీలో కూడా ఎక్కువగా లభిస్తుంది. క్యాబేజీ కూడా తరచుగా తీసుకోవడం చాలా మంచిది. నారింజ పండు. నారింజ పండులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. బొప్పాయి. బొప్పాయిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఎంజైమ్లు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. బొప్పాయిని తరచూ తీసుకుంటూ ఉండాలి. వెల్లుల్లి. వెల్లుల్లిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మన శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులను మరియు క్యాన్సర్ వంటి లక్షణాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి వెల్లుల్లో ఉన్నాయి. వీటిని పచ్చిగా తీసుకున్నా లేదా ఏ రకంగా తీసుకున్నా మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. చిలకడ దుంప. ఇందులో కూడా రోగ నిరోధక శక్తిని పెంచి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ను పెంచేందుకు చిలకడ దుంపలు బాగా సహకరిస్తాయి. ఇందులో విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది. పాలకూర. పాలకూరలో పీచు పదార్థాలు, విటమిన్ ఇ, విటమిన్ ఏ, బీటా కెరేటిన్లు అత్యధికంగా లభిస్తాయి. ఇందులో కూడా వ్యాధి నిరోధక శక్తిని తగ్గించకుండా కాపాడుతాయి. పాలకూరలను రోజు ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. పెరుగు. పెరుగులో రెసిస్టెన్స్ పవర్ను పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిరోజు ఒక కప్పు తాజా పెరుగును తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. లెమన్, నిమ్మకాయ. విటమిన్ సి లభించే పదార్థాలు, ఉసిరి, సిట్రిక్ యాసిడ్ లభించే పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ఇందులో కూడా రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్జూర పండు. ఖర్జూర పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో సరిపడే ఐరన్ పెరుగుతూ ఉంటుంది. వీటిని రోజు 4 లేదా 5 పండ్లను తీసుకుంటూ ఉండాలి. తులసి ఆకులు. దగ్గు, వాంతులు, సర్వరోగ నివారిణి తులసి ఆకు. రోజు 5 లేదా 6 ఆకులను తింటూ ఉంటే చాలా మంచిది. బాదం. బాదం పప్పులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు బాదంలో పుష్కలంగా లభిస్తాయి. రోజు 4 లేదా 5 బాదం పప్పులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని తింటే చాలా మంచిది. దీని ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనము రెగ్యులర్గా తీసుకునే ఆహార పదార్థాల ద్వారా మనకు సీజన్ అనుగుణంగా, కాలానికి అనుగుణంగా వచ్చే పండ్లను ఎక్కువగా తీసుకోవటం వలన, వాటి జ్యూసులను కూడా తీసుకోవటం వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి, రెసిస్టెన్సీ పవర్ పెరిగి, మన శరీరానికి ఎటువంటి వైరస్లు వచ్చినా ఎదుర్కొనేందుకు తగిన శక్తి మన శరీరంలో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే మన యొక్క ఏ టు జెడ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.